హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో నేను మీ ముందుకు న్యూ ట్రెండింగ్ స్టైల్లో వెడ్డింగ్ యాన్వర్స్ డే వీడియో ఎడిటింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా నేను క్రియేట్ చేసినటువంటి వీడియో మీకు ఒక్కసారి చూపించిన తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే ఫుల్గా గైడ్ ఇస్తాను ముందుగానైతే వీడియో ఒకసారి అయితే చూడండి గాయస్ ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది కదా సో ఇలాంటి వీడియోని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను సో మీకు సాంగ్ తోటే అనుకున్నాను కాపీరైట్ ఇష్యూ వల్ల వినిపించలేకపోతున్నాను మీరు ఈ వీడియోని సాంగ్తో వినాలనుకుంటే నేను ఒక రోజు ముందుగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను దానిపైన క్లిక్ చేసి మీరు చూసి ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఏవి అప్లోడ్ చేసినా కూడా ముందుగా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఓకేనా ఓకే గాయ్స్ లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్ ఈ వీడియో మీరు క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్ మాస్టర్ ప్రోవర్షన్ తప్పనిసరిగా ఉండాలి అండ్ అలాగే పిక్సెల్ యాప్ కూడా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో నేను వాడిన ప్రతి ఒక్క ఫైల్ కూడా మీకు సింగిల్ ఫైల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దానిపైన క్లిక్ చేసి వాటి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో చాలామందికి అయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ను డౌన్లోడ్ చేసుకోవడానికి రావట్లేదు అంటున్నారు సో దానికోసం సపరేట్గా స్పెషల్ ఒక వీడియోనైతే చేశాను ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు అండ్ ఐడి కార్డ్లో కూడా మీకు ఇస్తాను సో దానిపైన క్లిక్ చేసి మీరు చూడండి దాంట్లో పూర్తిగా మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కైన్ మాస్టోర్ ప్రో వెర్షన్ లింక్ అండ్ పిక్సెల్ యాప్ ఈ రెండు కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లేదంటే మీరు ప్లే స్టోర్లో నుండి మీరు పిక్సెల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రో వెర్షన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి ఓకే గ్యాస్ వీడియో స్టార్ట్ చేస్తాం వీడియో స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి మీ లైక్ ద్వారానే నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఈ ఎనర్జీ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు గైస్ మీరు ముందుగా ఏం చేస్తారంటే ఈ వీడియోకి కావాల్సిన కొన్ని ఫైల్స్ అయితే మనం రెడీ చేసుకుందాం సో దానికోసం మీరు పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేయండి సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ డిలీట్ చేయండి ఫస్ట్ సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పైన ప్లస్ బటన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫ్రమ్ గ్యాలరీ నుండి మీకు నచ్చినటువంటి ఫొటోస్ మీరు ఏ తోట అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ వన్ బై వన్ తీసుకోండి ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను చూడండి ప్లస్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీరు ఇట్లాంటి అయితే ఖచ్చితంగా ఎడిట్ చేసుకోగలుగుతారు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారని చూడండి ఇట్లా మీరు ఒక ఫోటో తీసుకున్నప్పుడు జస్ట్ మీరు స్క్వేర్లో తీసుకోండి స్క్వేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా స్క్వేర్లో మారిపోతుంది ఇప్పుడు ఇట్లా మీరు ఇలా మీరు ఫిట్ చేసుకోండి స్క్వైర్లు చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సర్కిల్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి మనకి సర్కిల్లో సెట్ అయిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మనకి కనబడుతుంది అనమాట సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఈ షేప్కు ఈ ఫోటోకు సంబంధించిన ఆప్షన్స్ కింది కనిపిస్తాయి మనకి సో దీంట్లో కొంచెం జరపండి లాస్ట్కి రండి ఇక్కడ షాడో అయి చేయండి చేసిన తర్వాత మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ మనకి స్టోక్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసి ఇక్కడ స్టోక్కి ఒక ఫైవ్ లేదా టెన్ పెట్టేసుకోండి చూడండి నేను టెన్ పెట్టేస్తున్నాను ఫైవ్ పెట్టేసుకుని నో ప్రాబ్లం ఈ స్టోక్ కూడా మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో నేను నార్మల్గా వైట్లోనే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టిక్కుమార్ పైన క్లిక్ చేస్తే చూడండి చూడడానికైతే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ ఫోటోని ఫుల్గా పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేస్తున్నాను ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి కింది లైన్లో ఫోర్త్ ఆప్షన్ పైన లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మాటలో పెట్టేసుకోండి ఓకేనా గైస్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్పీడ్గా వచ్చినట్లయితే మీరు ఒక టూ టైమ్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా పెట్టేసి జస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నాను చూడండి సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ ఓకేనా మీరు దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కైండ్ మాస్టర్లో చేంజ్ చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టేసుకొని దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో తీసుకుందాం ఒక మూడు ఫోటోస్ అయితే రెడీ చేసుకుందాం తర్వాత చూడండి మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇలా కొంచెం జరపండి ఇక్కడ మనకి టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ ఫోటో తీసుకుందాం చూడండి ఇలాగ నేను నెక్స్ట్ ఫోటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ ఇలా స్క్వేర్లో పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి ఆటోమేటికల్లీ మనకి ఒక షేప్లో ఇది సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు ఒక త్రీ ఫొటోస్ అయితే మీరు సెట్ చేసుకోండి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఏం చేస్తానంటే టిక్ మార్పు పైన క్లిక్ చేసి ఇప్పుడు సేవ్ చేస్తున్నాను చూడండి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు కాయిన్ మాస్టర్ ఓపెన్ చేయండి సో కాయిన్ మాస్టర్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో నేను ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను మీకు ఎంటీగా ఉంటుంది సో ఇక్కడ ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వన్ ఇస్టు వన్ తీసుకోవాలి మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఓకేనా వెడ్డింగ్ యానివర్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఫొటోస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి సో సపోజ్ చూడండి నేను మీడియా పైన ట్యాప్ చేసి నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి గైస్ ఇలా నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాను ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఫోటోను కూడా మీరు స్క్రీన్ స్క్రీన్ ఫిట్ చేసుకోండి దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ మిడిల్ ఆప్షన్లో ప్యాన్ అండ్ జోమ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి ఈక్వల్ట్ పైన ట్యాప్ చేయండి లేదంటే మీరు ప్రతి ఒక్క ఫోటో కూడా మీరు యానిమేషన్ ఇవ్వాలనుకుంటే స్టార్టింగ్ పొజిషన్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఇలా పెట్టేసుకోండి సో ఎండ్ పొజిషన్లో వచ్చేసరికి ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి టిక్ మార్ పైన క్లిక్ చేసి ప్లే చేస్తే మీకు వీడియో అనేది ఎలా ఉంటుందో చూడొచ్చు ఈ విధంగా ఫోటో యానిమేట్ అవుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో కూడా మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోండి చూడండి నేను జస్ట్ స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను మీరు యానిమేట్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు సో యానిమేట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఓకే టిక్ మార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫొటోస్ మధ్యలో ఒక వైట్ బాక్స్ కనిపిస్తుంది కదా ఇది ట్రాన్సిషన్ బాక్స్ అనమాట సో వీటిపైన క్లిక్ చేసి వీటి మధ్య మధ్యలో ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేసుకుందాం మీకు డిఫాల్ట్గా కైండ్ మాస్టర్ స్టోర్లో మనకి ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్ అనేది దొరుకుతాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిందైతే పెట్టేసుకోండి సపోజ్ చూడండి ఇక్కడ నేను ఈక్వలైజర్ పైన ట్యాప్ చేసి ఇదొకటి పెట్టేస్తున్నాను సో నెక్స్ట్ ఇంకో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి క్రొమేటిక్ జూమ్ దీంట్లో ఒకటి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి తీసుకొని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇచ్చేస్తున్నాను మీకు నచ్చిందైతే మీరు ఇచ్చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మెమోరీస్ ఆల్బమ్ ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే సో లాస్ట్కి వచ్చేసి మెమోరీస్ ఆల్బమ్లో ఇంకొకటి చేస్తున్నాను ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను టిక్ మార్పు పైన క్లిక్ చేసి చూడండి నేను ఒక ట్వంటీ టూ సెకండ్స్ వరకు అయితే వీడియోని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటికీ మీరు కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మీకు వీడియో అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి చూడండి లాస్ట్ ఆప్షన్ ఏదైతే లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచుకోండి కలర్ అనేది సో ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటో కూడా అడ్జస్ట్ చేసుకోండి కలర్ అనేది ఓకేనా సో ఇక్కడ కాకుండా మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు అది ఎలానో చెప్తాను సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి థౌజండ్ ఎయిటీ పిక్సెల్లో పెట్టేసుకొని థర్టీ థర్టీ ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి ఓకే చూడండి వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి సో కైన్ మాస్టర్ను మరొక్కసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లెస్ బటన్ పైన ట్యాప్ చేసి ఎక్స్పెక్టేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్టీన్ ఇస్టు నైన్ తీసుకోండి ఓకే సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే నేను మీకు ఇచ్చిన ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీరు ఏం చేస్తారంటే మీడియా పైన టచ్ చేసి మీకు ఇచ్చిన ఫైల్స్లో ఇలాంటి వీడియో ఉంటుంది ఫుటేజెస్ గ్రీన్ ఫుటేజెస్ ఉంటుంది దాన్ని మీరు యాడ్ చేసుకోండి సో దీనిపైన ట్యాప్ చేసి మీరు దీనికి ఇంకా కలర్ పెంచాలనుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా మీరు కలర్ చేసుకోవచ్చు టిక్ మార్ పైన క్లిక్ చేసినాను నెక్స్ట్ దీనికి ఏదైనా ఆడియో ఉంటే డిజేబుల్ చేయండి డిస్టర్బెన్స్ కాకుండా తర్వాత దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను చూడండి దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేసే మనకి ఆటోమేటికల్ ఒక డూప్లికేట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇలా నేను ఒక మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు డూప్లికేట్ చేసుకోవాల్సిందే ట్వంటీ సెవెన్ సెకండ్స్ వరకు అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను సరిపోతుంది నాకు సరిపోతుంది నాకు ఓకే సో తర్వాత ఏం చేస్తారంటే లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేసి గైస్ మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి టెంప్లెట్ ఉంటుంది దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి జస్ట్ దీన్ని మీరు స్క్రీన్ ఫిట్ చేయండి సరిపోతుంది తర్వాత మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు దీన్ని ఇలా డ్రాక్ చేసుకోండి తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో తర్వాత ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి ఇందాక మీరు కైన్ మాస్టర్లో క్రియేట్ చేసుకున్నారు కదా వీడియో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కింది స్క్రాల్ చేస్తే ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి మాస్క్ ఎనబుల్ చేయండి నెక్స్ట్ ఏం చేస్తారంటే షేప్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ తీసుకోండి చూడండి మనకి ఈ విధంగా చాలా బాగా సెట్ అవుతుంది తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఓకేనా ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కలర్ అనేది కొంచెం పెంచేసుకుందాం కిందికి రండి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ ఈ విధంగా పెంచేస్తున్నాను చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టిక్ కుమార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మీరు ఎలా ఉంది ఇక్కడ చూడవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా బాగా సెట్ అయింది ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి ఇక్కడ మీడియా పైన టచ్ చేసి చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఒక సర్కిల్ ఫుటేజ్ ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కొంచెం కిందికి స్కాల్ చేసినట్టయితే ఇక్కడ లైట్ అయిన ఆప్షన్ ఉంటుంది దీన్ని ఎలబుజ చేయండి ఎనబుల్ చేసిన తర్వాత కొంచెం బ్యాక్ రండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి మిడిల్ ఆప్షన్ను ఫుల్గా పెట్టేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్ది కూడా పెట్టేసుకోండి టిక్ మార్పు పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం కొంచెం ఫుల్గా పెద్దగా పెట్టేసుకొని సరిగ్గా ఈ వీడియో ఏదైతే ఉందో సర్కిల్ వీడియో దానికి సెట్ చేద్దాం ఓకేనా చూడండి చాలా బాగా సెట్ అయింది ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి ఒక్కసారి ప్లే చేస్తున్నాను చూడండి టిక్ మార్పు పైన క్లిక్ చేసి చూడండి ఈ విధంగా స్టార్టింగ్లో ఈ విధంగా ఈ పొజిషన్లో పెట్టేసుకోవాలి మీరు సో తర్వాత ఏం చేస్తారంటే చూడండి మనకి స్టార్టింగ్లో ఇక్కడ నుండి ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ కట్ చేసి మీరు ఇక్కడ నుండి ఈ ఫుటేజ్ అనేది యూజ్ చేసుకోండి చాలా బాగా సెట్ అవుతుంది చూడండి చాలా అంటే చాలా బాగా సెట్ అయింది సో తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫుటేజ్ ఏదైతుందో దీని ఎండింగ్ నుండి ఇంకో ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి